చంద్రబాబు ఇక అసెంబ్లీకి దూరమే. అసలు కారణం ఇదే. చంద్రబాబు నాయుడు రాబోయే 5 ఏళ్ల పాటు ఏపీ అసెంబ్లీకి హాజరు కావడం డౌటే. ఆ పార్టీకి సంబంధించినంత వరకు బహుశా ఆగస్టు సంక్షోభం ఇదే కావచ్చు కూడా. అద్దెకుంటున్న ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ చేరిన ఆయన క్రమంగా అసెంబ్లీ నుంచి కూడా పారిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా పలాయనం చిత్తగించేందుకు ప్రజాగళం ముసుగు తొడుగుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడును బాబు మీరు అసెంబ్లీకి వెళ్లొద్దు అంటూ ప్రజలు వేడుకుంటున్నారంటూ వార్తలు వెలువెత్తుండమే ఇందుకు నిదర్శనం. గత 5 ఏళ్లలో కూడా దాదాపు సగం కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా దూరంగా ఉండిపోయారు. అయితే వారి నిరసనకు కారణం వేరు. వారి పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ తమలో కలిపేసుకుని వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. రాజ్యాంగ వ్యతిరేకమైన విలువలు లేని ఇలాంటి నీచ రాజకీయాలకు నిరసనగా అలాంటి అసెంబ్లీకి వెళ్లరాదని జగన్ దళం నిర్ణయించుకుంది. అసెంబ్లీకి దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి వేరు. వారికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో కూడా సగానికి పైగా పార్టీ పైన మమకారం లేకుండా ఏ క్షణాన ఛాన్స్ వస్తే ఇతర పార్టీలోకి జంప్ చేద్దామా అని నిరీక్షిస్తున్నవారు. వారెవరూ కూడా అసెంబ్లీలో చంద్రబాబు వెన్నంటి ఉండి ప్రభుత్వం మీద పోరాడడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీకి హాజరు కాకుండా డ్రామాలు ఆడడానికి తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పుడు చంద్రబాబు ఎదుట ప్రజలు గొల్లుమంటున్నట్లుగా రంగు పులుముతున్నారు. అసెంబ్లీలో మిమ్మల్ని ఒంటరిని చేసి వైకాపా హేళన చేస్తోంది, మీరు అసెంబ్లీకి వెళ్లొద్దు అని ప్రజలు చంద్రబాబును వేడుకుంటున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు తాను అసెంబ్లీకి డుమా కొట్టి రెస్ట్ తీసుకోదలిచినట్లుగా కనిపిస్తోంది. మరి మిగతా ఎమ్మెల్యేలైనా వెళతారా లేదా తలా ఒక సాగు చెప్పి ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటారా అనేది నిలకడ మీద అర్థమవుతుంది.